हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज़ मनम चिकन नगेट्स एला चेसुकोवालो चूद्दाम। दानिकंटे मुंदु मीरु इंका ना चैनल नी सब्सक्राइब चेयनट्लयिते वेंटने सब्सक्राइब चेयंडी अंड पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मुंदुगा रेंडु ब्रेड स्लाइसेस नी मुक्कलुगा चेसी मिक्सी पट्टाली। इप्पुडु ई ब्रेड पौडर लो 250 ग्राम्स बोनलेस चिकेन मुक्कलुगा चेसुकोनी वेसुकोवाली। ఇప్పుడు ఈ చికెన్ ని మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ ని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। ఇందులో హాఫ్ టీ స్పూన్ పెప్పర్, కొంచెం ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ రాసుకుని నగెట్స్ ని ఈ షేప్ లో అద్దుకోవాలి। నగెట్స్ అన్ని తయారయ్యాక 2 గంటలు డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి। ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ఎగ్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి। ఇప్పుడు మన నగెట్స్ ని ఎగ్ తో కోట్ చేసి బ్రెడ్ క్రంబ్స్ తో కోట్ చేయాలి। ఇప్పుడు మళ్ళీ ఎగ్ తో కోట్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రంబ్స్ తో కోట్ చేయాలి। ఇలా చేయడం వల్ల మన నగెట్స్ చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు మనం నగెట్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి। నేను ఫస్ట్ టైం ఫ్రై చేసిన క్లిప్ రికార్డ్ అవ్వలేదు, సో సెకండ్ టైం ఫ్రై చేసిన క్లిప్ చూపిస్తున్నాను। ఆయిల్ ని లో ఫ్లేమ్ లో హీట్ చేసుకుని నగెట్స్ వేసే టైం కి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి। నగెట్స్ వేసే టైం కి ఆయిల్ చాలా వేడిగా ఉంటే నగెట్స్ మాడిపోతాయి। లోపల పచ్చిగా ఉంటుంది కానీ బయట మాత్రం రంగు వస్తుంది। కాబట్టి నగెట్స్ ఎప్పుడు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి। నగెట్స్ నూనెలో వేసాక 2 మినిట్స్ దాకా కదిలించకూడదు। 2 మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పేయాలి। చూసారు కదా, నగెట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, అంటే నగెట్స్ రెడీ అయిపోయినట్టే। ఈ నగెట్స్ మీకు నచ్చిన సాస్తో కానీ చీజ్తో కానీ తింటే సూపర్గా ఉంటాయి। ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చేయండి లైక్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి సబ్స్క్రైబ్। మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అంటిల్ దెన్ బై బై।